బ్యాంకుల విలీనం చేయాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర బ్యాంక్ విలీన అంశాన్ని తెలంగాణ బ్యాంక్ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం కావాలనే కుట్ర పన్ని ఈ నిర్ణయం తీసుకుందని, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని అంటున్నారు. నిర్ణయాన్ని వెనుకకు తీసుకునే వరకు ధర్నాలు చేస్తూనే ఉంటామంటున్న ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్ సెక్రటరీ రాంబాబుతో మా ప్రతినిధి ఉజ్జయిని ఫేస్ టు ఫేస్. మధ్యతరగతి కుటుంబాల్లో చాలా మందికి కూడా ఆంధ్ర బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే దాదాపు 30 లక్షల మందికి కూడా ఈ అకౌంట్లు ఉన్నాయని తెలుస్తుంది. అలాంటిది ఈ రోజు ఈ ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంక్ లో విలీనం చేయడంపై ఇప్పటికే ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు, ధర్నా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధర్నా చౌక్ లో కూడా ఇందులో భాగంగా ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆల్ ఇండియా బ్యాంక్ సెక్రటరీ రాంబాబు గారు ఉన్నారు. చెప్పండి సార్, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకప్పుడు చూసుకున్నట్టయితే ఎస్బీహెచ్ బ్యాంక్ ని కూడా ఎస్బీఐ లో విలీనం చేయడం జరిగింది. ఈ రోజు ఎంత మంది ఉపయోగిస్తున్న ఆంధ్ర బ్యాంక్ ని కూడా యూనియన్ బ్యాంక్ లో విలీనం చేస్తామని ఇక్కడ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది అబ్సల్యూట్ గా రాజకీయపరమైనటువంటి విధానాలతో చేసినటువంటి విలీనాలు తప్పిస్తే ఇవాళ బ్యాంకుల్ని పట్టి పెడుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఉందో అది రాని బాకీ. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల మేరకు రాని బాకీలు ఉన్నటువంటి ఈ బ్యాంకులో మూలధన లేమితో సతమతమవుతున్నటువంటి ఈ బ్యాంకులకి మూలధనాన్ని సప్లై చేయాలి. అదే రకంగా దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలకు పేరుకొని పోయినటువంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని రికవరీ చేసే ప్రాసెస్లో ప్రభుత్వాలు కాన్సన్ట్రేట్ చేయాలి. తప్పిస్తే ఉన్న బ్యాంకుల్ని విలీనాల పేరుతో మర్డర్ చేయడం అనేటటువంటిది ఇది ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలకు కానీ లేదా ప్రభుత్వానికి కానీ తగినటువంటి వ్యవహారం. అందులో ఆంధ్ర బ్యాంక్ లాంటి ఒక బ్యాంకు గత 96 సంవత్సరాల కాలంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతాంగానికి చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆర్థిక పరంగా సహాయం చేసినటువంటి బ్యాంక్. ఇవాళ ఏదైతే మీరు రీజనల్ సెటప్లో కొన్ని బ్యాంకులు ఉంచినారో అందులో ఆంధ్ర బ్యాంక్ ఉంచడానికి మీకు వచ్చినటువంటి నష్టం ఏమిటి? ఇదేదో రాజకీయ కక్షతో కూడుకున్నటువంటి వ్యవహారంగా కనిపిస్తోంది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మొత్తంగా విలీనాలను వ్యతిరేకిస్తోంది. ఆంధ్ర బ్యాంక్ లాంటి ఒక బ్యాంకుని కాపాడుకోవడానికి ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగస్తులే కాకుండా అన్ని బ్యాంకుల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు సాయశక్తులా మాత్రం ప్రయత్నం చేస్తామని ఈ సమయంలో చెప్తున్నారు. మీరే చెప్తున్నారు దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని. అయితే ఇప్పుడు ఒకవేళ విలీనంగా చేస్తే గనక మళ్ళీ చాలా మంది పాస్బుక్స్ చేంజ్ చేయాలి, అంత ప్రాసెస్ మళ్ళీ మారుతుంది, సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంది కదా, మరి దానికి మీరేమంటారు? ఇప్పుడు బ్యాంక్ అనేటటువంటిది ఒక వ్యక్తుల యొక్క జీవితాల్లో ఆర్థిక పరంగా చాలా ఉపయోగపడేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా. అవి కూడా ప్రైవేట్ సెక్టార్లో 100 సంవత్సరాల కాలంగా ఈ దేశంలో బ్యాంకులు ఉన్నా ప్రభుత్వ రంగంలోకి మళ్ళిన తర్వాత మాత్రమే ఆర్థికపరమైన ప్రయోజనాలు కలిగినాయి. అంచేత చిన్న చిన్న వ్యక్తుల కోసం మనం జాతీయం చేసుకున్నాం ఈ బ్యాంకులన్నీ కూడా. అంతేగాని కార్పొరేట్ రంగానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రజలు దాచుకున్నటువంటి డిపాజిట్లన్నీ కూడా వాళ్ళకి రుణాలు ఇచ్చి వాళ్ళు ఎగ్గొడుతుంటే చోద్యం చేస్తూ కూర్చోవడానికి కాదు మనం జాతీయం చేసినవి. అంచేత ఇటువంటి బ్యాంకులు మరికొన్ని బ్యాంకులు ఉన్నా కూడా ఇంకా సరిపోనేటువంటి వ్యవస్థ అనేది చిన్న చిన్న వ్యక్తులకి, రైతులకు కానీ చిన్న చిన్న ఉద్యోగస్తులకు కానీ వాళ్ళ ఆర్థిక పరమైనటువంటి అవసరాల కోసం మనం జాతీయం చేసుకున్నాం. అందుకని విలీనాల పేరుతో మాత్రం చిన్న చిన్న వ్యక్తుల యొక్క ఆర్థిక స్వాతంత్రాన్ని పోగొట్టేటువంటి నిర్ణయం కాబట్టి తప్పనిసరిగా నిర్ణయాన్ని వాపసు తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి మీరు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంటే ఈ రోజు కేవలం ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ అయినా మీకు ఇతర బ్యాంకుల నుండి కూడా సపోర్ట్ ఉందా? ఒకవేళ వెనకలకి తీసుకోకపోతే తదుపరి చర్యలేంటి? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినెట్లోనే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్ర బ్యాంకు ఉంచాలని. ఆ మేరకు వాళ్ళు కొన్ని కమ్యూనికేషన్స్ రాసినారు. రాజకీయ పార్టీలు కొన్ని ఆల్రెడీ కూడా తెలుగుదేశం పార్టీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ ఆల్రెడీ రాశారు వాళ్ళు. సో ఎవరెవరు ముందుకు వస్తారనేటటువంటి దాని మీద మేము ఎక్కువ దాని మీద దృష్టి పెట్టకపోయినా ఉద్యోగస్తులుగా ఒక మేజర్ స్టేక్ హోల్డర్గా ఈ బ్యాంకుని కాపాడుకోవడానికి మిగతా బ్యాంకుల్ని కాపాడుకోవడానికి మా వంతు ప్రయత్నంగా తప్పనిసరిగా రోడ్ల మీదకి వస్తాం. ఏ రకమైనటువంటి త్యాగాలు అవసరం పడతాయో ఆ త్యాగాలన్నీ చేయడానికి మాత్రం ఉద్యోగస్తులుగా మేము ముందుకు వస్తాం. ఇక రాజకీయ పార్టీలు కానీ సోషల్ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచన మేరకు వాళ్ళు ముందుకు రావాలి రమ్మనమనే కోరుతున్నాం. సో వారికి కూడా మాతో పాటు కలిసి వస్తే మేము అచీవ్ చేసేటటువంటి దానికి కొద్దిగా సులభంగా అవుతుందని మా ప్రయత్నం. చూస్తున్నాం కదా మొత్తంగా ఓవరాల్గా ఈ రోజు జరిగే నిరసనకు చాలామంది ఆంధ్ర బ్యాంక్ యూనియన్ తరఫున అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలి. ఎంతోమంది ఈ బ్యాంక్ అకౌంట్ని యూజ్ చేస్తారు కాబట్టి మాకంటూ ఒక పేరు ఉండాలి, మేమే ఆంధ్ర బ్యాంక్ని యూజ్ చేయాలి, విలీనం చేయొద్దు అని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్.